Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియా వర్సెస్ జింబాబే వన్ డే మ్యాచ్ హైలైట్స్ తెలుసుకుందాం భారతీయ క్రికెట్ టీం జింబాబ్వేకి చేరుకుంది జింబాబ్వేతో ఆడడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది మొదటి ఓడిసి మ్యాచ్ కి ఇండియా టీంకి కెప్టెన్ గా రాహుల్ ఉండగా జింబాబ్వే టీంకి కి కెప్టెన్ గా డ్రాగిస్ ఉన్నాడు అయితే ఇండియా టీం కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ని ఎంచుకున్నాడు అప్పుడు జింబాబ్వే నుండి బ్యాటింగ్ చేయడానికి డ్రాగిస్ మరియు మాల్టో మైదానంలోకి వచ్చారు ఇక ఇద్దరు సూపర్ గా బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టారు అప్పుడు బౌలింగ్ కోసం దీపక్ మేడంలోకి వచ్చాడు ఇక అతని బౌలింగ్తో విరోధి టీం మాల్టోని ఇరవై ఎనిమిది పరుగుల స్కోర్లో అవుట్ చేశాడు అప్పుడు బ్యాటింగ్ చేయడానికి విరోధి టీం నుండి రియానా మైదానానికి వచ్చాడు ఇండియా టీం బౌలింగ్తో పది ఓవర్ల వరకు చూశారు తర్వాత రియాన్ క్లీన్ బౌల్ చేశారు తర్వాత బ్యాటింగ్ కోసం సికిందర్ వచ్చాడు ఇప్పుడు రియాన్ మరియు సికిందర్ ఇద్దరూ కూడా తమ అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్నారు సికిందర్ నూట మూడు పరుగులతో సెంచరీ కొట్టాడు అలాగే నూట ఇరవై ఐదు స్కోర్ తో డ్రాగిస్ అదరగొట్టాడు మొత్తానికి అందరూ కలిసి మూడు వందల ఎనిమిది స్కోర్ ని సాధించారు ఇక ఇండియా విజయం సాధించాలి అంటే మూడు వందల తొమ్మిది స్కోర్ కావాలి ఇండియా టీం నుండి బ్యాటింగ్ చేయడానికి కేఎల్ రాహుల్ అలాగే శేఖర్ ధావన్ మైదానానికి వచ్చారు మొదట్లో ఇద్దరు బ్యాట్స్మెన్లు కూడా సరిగా ఆడుతున్నట్లు అనిపించలేదు ముందుగా రాహుల్ రెండు కోటిన కూడా విరోధి టీంలో రాహుల్ కి తొందరగా మైదానం నుండి తొలగించింది ఇక శిఖర్ ధావన్ కూడా ఇరవై ఎనిమిది పరుగులతో మైదానం నుండి పంపించింది తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన పెవిలియన్ కి కూడా నాలుగు పరుగులతో మైదానం నుండి తొలగించారు విరోధి టీంలో జాన్ అలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఇక పవర్ ప్లే ఇక పవర్ ప్లే లో ముప్పై స్కోర్ తో ముగ్గురు ఆటగాళ్లు అవుట్ అయ్యారు తర్వాత బరిలోకి వచ్చిన సంజు శాంసంగ్ దీపక్ హుడా కూడా ఇద్దరు బ్యాటింగ్ చూసిన తర్వాత అనిపించింది ఇప్పుడు ఇండియా టీం పుంజు ఇద్దరి బ్యాటింగ్లో తమ తమ అర్ధ పూర్తి చేశారు మిగిలిన పదిహేను ఓవర్లలో నూట అరవై పరుగులు కావాల్సి ఉంది ఇది చాలా కష్టం కానీ ఇద్దరు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు సంజు శాంసంగ్ తన శతకాన్ని నలభై ఓవర్లలో నూట పద్దెనిమిది స్కోర్ శాంసంగ్ ఐదు సిక్స్లు ఐదు ఫోర్లు కొట్టాడు తర్వాత విరోధి టీం క్యాచ్ చేసి అవుట్ చేసింది తర్వాత దీపక్ హుడా రెండు సిక్స్లతో తన శతకాన్ని పూరించాడు మళ్ళీ సీన్సియర్ రాజా దీపక్ ని అవుట్ చేశాడు తర్వాత అక్షర్ పటేల్ బాధ్యత తీసుకున్నాడు మూడు ఓవర్లలో ముప్పై రెండు పరుగుల అవసరం ఉంది కానీ అక్షయ్ తెలివిగా ఆడి పరుగులు పారించాడు నెమ్మదిగా స్కోర్ని పెంచాడు అలా భారత టీం గెలిచింది ఇది చూసిన భారతీయ టీం చాలా సంతోషించింది